డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగి చనిపోయాడని అతని బంధువులు హాస్పిటల్పై దాడి చేసిన సంఘటన జరిగింది. అడ్డు వచ్చిన సిబ్బందిని కొట్టారు. బేగంపేట పోలీస్ లైన్ కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవ నర్సింగ్ హోమ్ కు ఆస్తమతో వచ్చి అడ్మిట్ అయ్యారు. ఎమర్జెన్సీలో పెట్టి ట్రీట్మెంట్ చేస్తుండగా బీపీ పెరగడం వల్ల పేషెంట్ చనిపోయాడు. కానీ డాక్టర్ల నిర్లక్ష్యంతో చనిపోయాడని హాస్పిటల్పై దాడి చేశారు బంధువులు. విషయం తెలుసుకున్న పోలీసు రోగి బంధువులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. పేషెంట్ని మేము డైరెక్ట్ ఐసీయూలోకి తీసుకుపోయి చూసుకునేవారికి పేషెంట్ ఆక్సిజన్ లెవెల్స్ వేర్ ఫాలింగ్ అండ్ SPO2 ఇట్సెల్ఫ్ వాజ్ వెరీ లో అండ్ పేషెంట్ సైనోస్డ్ ఉండే పేషెంట్ని రిసెసిటేట్ చేయడానికి వీఅప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ ఐవీ స్టార్ట్ చేసాం, ఐవీ డ్రగ్స్ ఇచ్చేసాం, వాట్ ఎవర్ వాజ్ నెసెసరీ అండ్ క్రిటికల్ టీమ్ అండ్ జనరల్ ఫిజిషియన్స్ వేర్ అవైలబుల్ ఆన్ ద స్పాట్ అండ్ వాట్ ఎవర్ గుడ్ డూయింగ్ అని పేషెంట్ సడన్లీ కొల్లాప్స్డ్ సీరియస్ అయిపోయి మేము రిసెసిటేట్ చేస్తున్నంతసేపు పేషెంట్ అటెండర్స్, పేషెంట్ డాక్టర్ అండ్ వైఫ్ మా చేతులు గుంజ్ చేయటము, పేషెంట్ ECG చేద్దామంటే ECG మెషిన్ని నూపేయటము అండ్ పేషెంట్స్ బికమింగ్ పేషెంట్ అగ్రెసివ్ అయ్యి డ్యూటీ డాక్టర్లను కొట్టడము, ఇది సిస్టర్లను కొట్టడము, అది ఏమైనా చేద్దామన్నా కూడా చేయనియకుండా ఇది అయిపోయింది అండ్ అల్టిమేట్లీ లాస్ట్ ది పేషెంట్. వాళ్ళు ఏం చేశారు తర్వాత? తర్వాత ఇక అంతా ఇదంతా ఇరగొట్టేశారు. మానిటర్ని ఇరగొట్టేశారు, వెంటిలేటర్స్ని ఇరగొట్టేసారు. పక్కన పేషెంట్లు ఉండే వేరే ICU పేషెంట్స్ వాళ్ళు భయపడుతున్నారు. ఆ పేషెంట్లని ఇటు అటు మంచాలు జరిపే వరకు వాళ్ళు భయపడిపోయారు.